క్రీస్తు యేసునందు నా ప్రియ సహోద సహోదరు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ందరిని ఈ విధంగా కలుసుకోవడానికి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఇన్ని సంవత్సరాలుగా ప్రభు తన కృపలో తన దయలో మనందరినీ కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్నందుకు దేవుని గర్వపరుస్తూ ప్రభు మనందరికీ అనుగ్రహించబోతున్న నూతన దయా కిరీటమైనటువంటి సంవత్సరాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, మరి ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలోకి వెళ్లబోయే ముందు ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దని 103వ కీర్తనలో చెప్పాడు. నా మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నప్పటికీ మన దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము అన్నది చాలా అవసరం. సో దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉన్నాం, ఎలా ప్రవేశించబోతున్నాం న్యూయర్లో అన్నది ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. క్రొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తుల్లో పోయొద్దని ప్రభు సెలవిచ్చాడు. దీనికి గల కారణం ఏంటంటే ఈ క్రొత్త ద్రాక్షరసము దీనికి ఉన్నటువంటి పవర్, దీనికి ఉన్నటువంటి శక్తి వల్ల ఆ పాత తిత్తులు పిగిలిపోతాయని. సో నూతనమైనటువంటి ఈ క్రొత్త ద్రాక్షరసం అనేది పోయాలంటే క్రొత్త తిత్తుల్లోనే పోయమన్నాడు. ప్రభు మీకు ఇవ్వబోతున్న నూతన ఆశీర్వాదాలు, నూతన దీవెనలు ఆ పాత మనస్సు, పాత హృదయం, పాత జీవితంలో కాకుండా నూతన హృదయం, నూతన మనస్సు, నూతన బ్రతుకును కలిగి ప్రార్థనాపూర్వకంగా మనం రిసీవ్ చేసుకుంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు నిలబెట్టుకోగలుగుతాం. లేదంటే ఆయన ఇస్తూ ఉంటాడు, మనం పోగొట్టుకుంటూ ఉంటాం. క్రొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తుల్లో పోసినట్టుగా పూర్తిగా ప్రభు ఇస్తున్న ఆశీర్వాదములన్నీ కూడా రోజు రోజు మీ జీవితాల్లో వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా కాకుండా ఒక క్రొత్త తిత్తిగా మనం మార్చబడితే, అంటే నూతన హృదయము, నూతన మనస్సు, నూతన ఆత్మ, ఒక మంచి తీర్మానంతో ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడగలిగితే ప్రభు ఇచ్చేటువంటి నూతన ఆశీర్వాదంలో నిలబెట్టుకోగలుగుతాం. లేదంటే ఆయన ఇస్తూ ఉంటాడు, మనం పోగొట్టుకుంటూ ఉంటాం. కనుక ఆ ప్రాచీన స్వభావం, ఆ పాత స్వభావాన్ని రానివ్వకండి. దానికి ఇప్పుడే గుడ్ బై చెప్పి దేవుని వాక్యమునకు విరుద్ధంగా ఏది ఉన్నా, అది స్వభావం కావచ్చు, ఆలోచనలో, మాటలో, ప్రవర్తనలో ఏదైనా సరే, ఆయన చిత్తానికి విరుద్ధంగా ఏదున్నా ప్రభు నా నుండి తీసివేయమని ప్రార్థన చేసుకోండి. 139వ కీర్తన 24వ వచనం, ప్రభు నా యందు నీకు ఆయాసకరమైన ఏదైనా ఉన్నట్లయితే తీసివేయమని కీర్తన 139:24 వచనం దావీదు అంటాడు. నీకు ఆయాసకరమైన ఏదైనా నా యందు ఉన్నట్లయితే దాన్ని నా యందు నుండి తీసివేయలేవా. మరి నూతన సంవత్సరంలోకి వెళ్లే ముందే దేవునికి ఆయాసపరిచే ఆలోచన, తలంపు, మాట, క్రియ, ప్రవర్తన, స్వభావం ఏది మీలో ఉన్నా, ఎవరిలో ఉన్నా దాన్ని మనం తీసేసుకోకపోతే ఆయన ఇవ్వబోతున్న నూతన ఆశీర్వాదాలు నిలబెట్టుకోలేనటువంటి పాత తిత్తిగా మనం ఉంటాం. ఆ విధంగా ఉన్నప్పుడు పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయవద్దు అని ప్రభు సెలవిచ్చాడు కదా, ఒకసారి అర్థం చేసుకోండి. ఆ పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోసినప్పుడు అవి నిలబెట్టుకోలేక ఆ శక్తిని తట్టుకోలేక కోల్పోతున్నాయి. మీ జీవితం కూడా ఆ విధంగా ఉండకూడదు. క్రొత్త తిత్తిగా మనం మారినప్పుడు ఆయన ఇచ్చే నూతన ఆశీర్వాదాలు నిలబెట్టుకుంటాం, కాపాడుకుంటాం. అంతేకాకుండా మీ జీవితం అనేకులకు వెలుగుగా మారుతుంది. మీరు ఈ లోకానికి వెలుగన్న విషయాన్ని మర్చిపోవద్దు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరితో చెప్పిన మాట ఎప్పుడు మర్చిపోవద్దు, మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాము అన్నాడు. అవును, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. వాక్యాన్ని బట్టి వెలిగినటువంటి లైట్ హౌస్ కానీ ఒక క్యాండిల్ కానీ తనందరికీ వెలుగునిస్తూ తాను కరిగిపోతున్న ఇతరులకు వెలుగునిస్తుంది. అటువంటి జీవితాన్ని జీవించాలని దేవుని చిత్తం. ఇతరులకు మేలు చేసేవారుగా, ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా, దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, దేశ నాయకుల కొరకు, అంతేకాదు రాష్ట్రం కొరకు, రాష్ట్ర ప్రజల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, సంఘాల నిమిత్తము, దైవ సేవకుల నిమిత్తము, దైవజనులు, దైవజనురాలు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. ప్రభు తన ప్రేమతో పిలిచి అభిషేకించి వాడుకుంటున్న ప్రతి దైవదాసుని కొరకు, దేవుని దాసురాల కొరకు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, అలాగే సంఘాల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్న విషయం మర్చిపోవద్దు. ప్రార్థన ద్వారా నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. ఆశీర్వాదాన్ని పొందుకోవడమే కాకుండా నిలబెట్టుకునే క్రొత్త తిత్తిగా ఉందాం. ఆల్వేస్ రిమెంబర్ దాట్ నూతన ఆశీర్వాదములు, నూతన దీవెనలు, ప్రభునికి ఇవ్వబోతున్న కృప, కనికిరము, ఆయన ఇచ్చేటువంటి శక్తులను నిలబెట్టుకుని ముందుకు సాగిపోవాలంటే నువ్వు ఒక నూతన పాత్రగా మారాలి. తప్పక మీరు ఒక నూతన పాత్రగా, నూతన తిత్తిగా మార్చబడినప్పుడు ఆయన ఇచ్చే నూతన ద్రాక్షరసమైనటువంటి ఆశీర్వాదములు మీలో నిలబెడతాయి. మీరు ఫలిస్తారు, ఇతరులను ఫలింపజేసేవారుగా ఉంటారు. 2017లో నుండి 2018లోకి వెళ్ళబోతున్న మనందరం కూడా దేవుని ఆశీర్వాదంతో, ఆయన కృపతో, ఆయన సమాధానంతో, ఆయన ఇచ్చేటువంటి నెమ్మదితో నింపబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన నా పరలోకపు తండ్రి, ఇన్ని సంవత్సరాన్ని రెక్కల చాటున కాచి కాపాడి ఈ 2017 నుండి 2018లో అడుగుపెట్టినటువంటి శుభ సమయానికి మమ్మలను తీసుకుని వచ్చినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నా ప్రియ సహోద సహోదరులందరూ కూడా ఇంకనూ వాక్యమందు, ప్రార్థనయందు, విశ్వాసమందు, భక్తి యందు, పరిశుద్ధత యందు ఎదిగి వర్ధిల్లి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధాత్మలో వీరందరిని నింపండి, మీరు హృదయాలను నింపండి. మీ సమాధానంతో, మీరు ఇచ్చే ఆదరణతో వీరిని ఆదరించి కొనియాడి మహిమపరుస్తున్నాను ప్రభు. నీ నామ యుగ యుగాలు స్తుతించబడునుగాక, యుగ యుగాలు నీ నామం ఘనపరచబడునుగాక. ఇదిగో నీ రాకళ్ళు మేము ఎత్తబడే వరకు, మీరు మమ్మల్ని పిలిచేంత వరకు, లేదా నీ రాకళ్ళు మేము ఎత్తబడేంత వరకు
నీ కృపలో నీ దయలో నీ సన్నిధిలో ముందుగా